बेगम बाजार के भाजपा पार्षद शंकर यादव ने सरकारी अधिकारियों से बेगम बाजार के उस्मानगंज में सड़कों पर शिविरों की सफाई के लिए कदम उठाने और लोगों के लिए इसे बेहतर बनाने की अपील की है। अधिकारियों ने कहा कि पुनर्स्थापना के दौरान आसपास की शिविर लाइनों को बंद कर दिया गया था, जिससे सीवेज बाहर आ गया और सड़कों और दुकानों में पानी भर गया। नवभारत समाचार से संवाददाता राहुल। तो दारी उन्दो आ दारी लो मन को पाता बेगम बाजार पुलिस स्टेशन पक्का नहीं देते नाला उन्दे आ नाला वल्ला गोशामाइल गवलीगुड़ा हिंदी नगर ఈ అన్నిట్లో మనకు ఎప్పుడు వర్షం వచ్చినా నీళ్లు పడి బాగా ఇళ్లలోకి నీళ్ళు ఇబ్బంది అవుతుండే. దాన్ని 2 కోట్లతో ఒక బ్రిడ్జు ప్రారంభించారు. ఆ బ్రిడ్జు ఏదైతే కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఏదైతే కచ్చమోరి నాల పోతుందో ఆ నాలని మన హెచ్ఆర్డీసీ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఆ నాల మూసుకుపోయింది. మూసుకుపోయింది కాబట్టి 6 నెలల నుంచి ఈ షాప్ల ముందు కానీ ఇళ్ళ ముందు కానీ ఆ నా సివరేజ్ లైన్ మొత్తము రోడ్ పైకి వచ్చి పొంగిపోతుంది. ఇబ్బంది షాప్ల వాళ్లకు, పైన ఉన్న ఇళ్ళ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము 6 నెలల నుంచి మా జిహెచ్ఎంసీ ఆఫీసర్లతోటి ఎప్పుడు కూడా మొర పెట్టుకున్నా, వాళ్లకు ఇంత కూడా వాళ్లకు మా మీద దయగలతలేదు, ఇంట్రెస్ట్ వస్తలేదు. తొందరగా ఇప్పటికైనా ఇదేదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఈ కొత్తది కాల్వ ఏదైతే పైలు మా మణిపాల్ గారు ఏదైతే చెప్తున్నాడో ఫైల్ ఆఫీస్లో మేము సబ్మిట్ చేసినాము. ఇన్స్ట్రుమెంట్ వేసి ఆ ఫైల్ సిఈ గారి దగ్గర ఉన్నది. తొందరగా సిఈ గారికి రిక్వెస్ట్, ఆ ఫైల్ మీరు శాంక్షన్ ఇస్తే మా ఏఈ గారు మా మణిపాల్ గారు ఉండి ఆ వర్క్ చేయిస్తే మా ప్రజలు హాయిగా ఉంటారని చెప్తున్నారు.